హే గైస్, ఎలా ఉన్నారు? ఫ్యూచర్ లో భావి భారత ప్రధాని అవ్వాలని కోరుకునే ఒక నాయకుడి మీద రేప్ కేసు ఉందని ఎంతమందికి తెలుసు. అది కూడా గ్యాంగ్ రేప్. అటువంటి వ్యక్తి రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని మన దేశాన్ని అభివర్ణించాడు. అలా అభివర్ణించిన వ్యక్తే ఈరోజు కాంగ్రెస్ కు ప్రధానమంత్రి అభ్యర్థి కూడా. అయితే కేవలం ఇది ఒక ఆరోపణ మాత్రమని సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. సుప్రీంకోర్టు కేసు కొట్టేసిందంటే తాను దోషి మాత్రం కాదనే కదా అర్థం. కాకపోతే కోర్టుకు కావాల్సింది వాస్తవం కాదు, కేవలం సాక్షి. ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని కేసును కొట్టేసింది. అధికారం ఉంటే సాక్ష్యాధారం లేకుండా చేయడం పెద్ద విషయమేమీ కాదు. అదే అధికారం ఉంటే నిర్భయ కేసులో ఉన్న నిందితులు కూడా తప్పించుకునేవారేమో. అయితే అసలు ఈ కథ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకోకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ప్రజాస్వామ్యానికి దేవాలయాలు అంటే ఏంటి? రాష్ట్రానికైతే అసెంబ్లీ, దేశానికైతే పార్లమెంట్. అటువంటి పార్లమెంట్లో మన నాయకులు చేసే దిక్కుమాలిన చర్యలు చాలానే ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎవరైనా క్రమశిక్షణతో మెలగాలి, కానీ అలా జరగటం లేదు. నిద్రపోవటం, అసభ్యకరంగా బూతులు తిట్టుకోవటం, కొన్ని చోట్ల అయితే బూత్ వీడియోలు చూడటం కూడా చేశారు. ఇంకా బయటకు రాకుండా ఎన్నున్నాయో తెలియదు. ఇంకా ముందు ముందు ఎన్ని జరుగుతాయో కూడా తెలియదు. సాధారణ ఎంపీలే కాదు, ఒక లీడర్ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తే అలా వాళ్ళని చూసి వాళ్ళు ఫాలోవర్స్ చేయకుండా ఉంటారా? రీసెంట్గా మన రాహుల్ గారు పార్లమెంట్లో చేసిన వెకిలి చేస్తలే ఎందుకు నిదర్శనం. తనను చూసి తన ఫాలోవర్స్ ఇంకెన్ని చేస్తారో. అసలు మన రాహుల్ బాబు చేసే పనులు చూడండి ఎలా ఉంటాయో. ప్రధానమంత్రిని పక్కన పెట్టి బాబు పరిపాలన చేయడం, మన దేశ సైనికులనే పెట్టాయని తిట్టడం, భారతదేశాన్ని రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా అభివర్ణించడం, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి మన ఆంతరంగిక వ్యవహారాల్లో వేలు పెట్టమని కోరటం, నా ఫోన్ ట్యాప్ చేశారని చెవుకోసిన మేకలాగా విదేశాల్లోకి వెళ్ళి వాగటం, ఆర్టికల్ 360 మళ్ళీ తీసుకొస్తానటం, మోడీ అని ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలే అని అనటం, ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఆఖరికి బాబు మీద గ్యాంగ్ రేప్ కేసు కూడా ఉంది. ఇంకా పైగా ఇండియాని రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా అభివర్ణించాడు. డిసెంబర్ 3, 2006 అమేధీలో హై సెక్యూరిటీ జోన్లోని తన వీఐపీ గెస్ట్ హౌస్లో రాహుల్ గాంధీ మొత్తం 11 మందితో కలిసి పార్టీ చేసుకున్నాడు. వాళ్లలో 4 విదేశీయులు ఉన్నారు. 2 బ్రిటన్ నుండి, మరో 2 ఇటలీ నుండి వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు రాహుల్ కుటుంబం మీద బాగా గౌరవం అభిమానం ఉన్న బలరామ్ సింగ్ అనే వ్యక్తి యొక్క కుమార్తె అయినటువంటి 24 సంవత్సరాల సుకన్యాదేవి ఆ టైంలో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ తెలియక ఏదో అవసరం కోసం రాహుల్ గాంధీని కలవటానికి వెళ్ళింది. పార్టీ మూడ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అని కూడా పట్టించుకోకుండా తనని మానభంగం చేశారు. ఆ రోజు సుకన్య వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకుంది. మరుసటి రోజు తల్లికి విషయం తెలిసి సుకన్య మరియు ఆమె తల్లి ఇద్దరూ కలిసి రాహుల్ గాంధీ మరియు అతని స్నేహితులపై పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. కానీ ఇన్స్పెక్టర్ రాహుల్ గాంధీపై ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించాడు. ఎలా తీసుకుంటాడు? ఒకవేళ న్యాయం ధర్మం అని కేసు ఫైల్ చేస్తే తర్వాత తన పరిస్థితి ఏంటని భయం ఉంటుంది కదా. అసలుగే తన పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది మరియు తన మదర్ చట్టం చుట్టుంది. ఆ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి పంపించేయడంతో ఆ విషయం ఆ నోట ఈ నోట పడి పబ్లిక్ ఇష్యూ అయింది. వెంటనే సుకన్య తల్లి అయినటువంటి సుమిత్రాదేవి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కానీ అక్కడ కూడా తనకి చుక్కెదురైంది. అప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఈ విషయం ప్రచారం చేయవద్దని, అసలు కవర్ చేయొద్దని ఆర్డర్స్ వెళ్ళిపోయాయి. ప్రభుత్వం వాళ్ళదే అయినప్పుడు అంతే కదా మరి. సో ఎవరు కూడా వాళ్ళ గోడును పట్టించుకోలేదు. అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని వేడుకున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. సో కవర్ చేయవద్దని లేదా ఈ విషయాన్ని ప్రచారం చేయవద్దని మీడియాకు సూచించారు. ఆ తర్వాత 2 మీడియా వ్యక్తులు మాత్రమే ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. సుకన్య తల్లి ప్రజల్లోకి వెళ్ళిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె మీద దాడి కూడా చేశారు. అయినా సరే తాను పట్టు వదలకుండా న్యాయం కోసం 2006 డిసెంబర్ 27 సోనియా గాంధీని కలవాలని ప్రయత్నించింది. కానీ తనని కలవటానికి సోనియా గాంధీ నిరాకరించింది. అక్కడ కూడా తన ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత సుకన్య తల్లి మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించింది. అక్కడ కూడా తన ఫిర్యాదును స్వీకరించలేదు. ఇంకా చేసేది ఏమీ లేక ఆఖరిసారిగా ఆమె భారత రాష్ట్రపతిని మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవటానికి తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ దానికి ఎవరూ ఆమెకు సహకరించలేదు. సో రాష్ట్రపతి దాకా వెళ్ళలేకపోయింది. ఆమె ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమైపోయాయి. అప్పటి నుంచి సుకన్య ఆమె కుటుంబం కనిపించకుండా పోయింది. వారు ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం లేదు. కాంగ్రెస్ కార్యకర్త అయిన ఆమె తండ్రి కూడా ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి కనపడకుండా పోయాడు. సుకన్య స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ద్రుపద్ అనే వీడియోగ్రాఫర్ మరియు న్యూస్ ఛానల్కు చెందిన కెమెరామెన్ కూడా ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా పట్టించుకోకపోయినా సరే సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ పుణ్యమా అని కొంతమంది బ్లాగర్స్ దీని మీద చాలా ఆర్టికల్స్ రాశారు. అప్పుడు ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉంది, మరియు అప్పుడు స్టేట్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మార్చి 2011 వరకు ఈ నివేదికను ఏ మీడియా కూడా కవర్ చేయలేదు. సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిషోర్ సమృతి ఈ సంఘటనపై విచారణ జరిపించాలని అలహాబాద్ కోర్టును ఆశ్రయించాడు. సో కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి, పోలీసులకి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత విషయం పత్రికల్లో చాలా పెద్ద వార్తగా మారింది. ఎప్పుడైతే కోర్టు నోటీసులు జారీ చేసిందో అప్పుడు మాత్రమే ఇది న్యూస్ అయింది. అయినా సరే టీవీ ఛానల్స్ మాత్రం దీని మీద ఎటువంటి న్యూస్ టెలికాస్ట్ చేయలేదు, ఎందుకంటే వాటికి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. అయితే ఎమ్మెల్యే వేసిన పిటిషన్ మీద వాళ్ళని తీసుకొచ్చి వాంగ్మూలం ఇప్పించమని అడిగింది కోర్టు. కానీ 2006 ఢిల్లీ వెళ్లిన దగ్గర నుంచి ఈ విషయం బ్లాగుల్లో రావటం వలన వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని,
వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడిగితే గ్రామస్తులు ఎవరూ కూడా నోరు విప్పలేదని ఆ మాజీ ఎమ్మెల్యే పిటిషన్ లో పేర్కొన్నాడు. పిటిషన్ వేసిన వారం రోజుల తర్వాత ఒక నాటకీయ సంఘటన జరిగింది. గజేంద్రపాల్ అనే మరో వ్యక్తి నేను వాళ్ళ బంధువునని చెప్పి కిషోర్ సమృద్ధి రాజకీయ ప్రేరేపిత తప్పుడు పిటిషన్ దాఖలు చేశారని కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. తను పిటిషన్ దాఖలు చేయడంతో పాటు తప్పుడు వ్యక్తులను ఆ పిటిషన్ లో అసలు వ్యక్తులుగా చేర్చాడు. ఆ తర్వాత కొంతమంది మీడియా వ్యక్తులు గజేంద్రపాల్ పిటిషన్ లో పేర్కొన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి విచారణ చేయగా అసలు వాళ్ళు వీలు కాదని తేలింది. వాళ్ళు అసలు సుకన్యాదేవి ఫోటోను చూపించి ఈమె మీ కూతురా అని అడిగితే వాళ్ళు తను ఎవరో మాకు తెలియదని సమాధానం ఇచ్చారు. తన పెద్ద కూతురు పేరు కీర్తి సింగ్ అని తెలిపారు. ఆ తర్వాత కీర్తి సింగ్ ఆ పిటిషనర్ కిషోర్ సమృద్ధి మీద మరియు గజేంద్రపాల్ మీద విచారణ జరిపించాలని ఇద్దరు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ను అప్రోచ్ అయింది. తాను వేసిన పిటిషన్లో ఉన్న సుకన్యాదేవి నేనేనని, నాకు సంబంధం లేకపోయినా నన్ను సుకన్యాదేవిగా చిత్రీకరించారని ఆ పిటిషన్లో పేర్కొంది. దాని వలన తన అస్తిత్వానికి భంగం కలుగుతుందని కేసు ఫైల్ చేసింది. అయితే అవతల వ్యక్తి వాదన వినకుండా హైకోర్టు బ్లాగుల్లో రాసిన విషయం నిజమా కాదా అని, అందులో నిజమెంతుందో తేల్చాలని సిబిఐని ఆదేశించింది. తప్పుడు కేసు పెట్టినందుకు కిషోర్ సమృద్ధి మీద పరువు నష్టం దావా కింద 50 లక్షల జరిమానా విధించింది. అయితే తీర్పు ఇచ్చిన వారం రోజుల్లోనే కిషోర్ సమృద్ధి తన వైపు వాదన వినకుండానే కేవలం కీర్తి సింగ్ పిటిషన్ ఆధారంగా 50 లక్షల జరిమానా విధించింది అని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. చాలా వార్తాపత్రికలు సుప్రీంకోర్టు కార్యకలాపాలను కవర్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇప్పుడు కూడా టీవీ ఛానల్స్ మౌనంగానే ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది మరియు 2012 మధ్యలో ఈ కేసును విచారించడం ప్రారంభించింది. ఇక్కడే అసలు ట్విస్ట్. అకస్మాత్తుగా కిషోర్ సమృద్ధి తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు. ఈ సంఘటన గురించి తనకు వ్యక్తిగతంగా ఏమీ తెలియదని, ములాయం సింగ్ యాదవ్ మరియు అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో సహా సమాజ్వాదీ పార్టీ నాయకులు ఈ పిటిషన్ను ఇవ్వవలసిందిగా ఒత్తిడి తెచ్చారని చెప్పాడు. ములాయం సింగ్ తనను ఢిల్లీలో కలిసి ఈ కేసుకు సంబంధించిన ఫైల్ తనకిచ్చి పిటిషన్ వేయమని చెప్పాడని సుప్రీంకోర్టులో చెప్పి కేసును వాపసు తీసుకున్నాడు. రాహుల్ గాంధీ తరపు న్యాయవాది 3 రోజుల పాటు నిరంతరంగా వాదించారు. ఈ ఫిర్యాదు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు ఎదగకుండా చేసేందుకని కుట్ర పని చేశారని ఆయన వాదన. అసలు అత్యాచారం వాదనను పూర్తిగా పక్కదోవ పట్టించేశారు. ఇవన్నీ చూసిన తరువాత 2012 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఈ కేసును రాజకీయ దురుద్దేశంతో మరియు పగతో కూడినదిగా పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. మరి కిషోర్ సమృద్ధి జరిమానాను 50 లక్షల నుంచి 10 లక్షల వరకు తగ్గించింది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ 10 లక్షల్లో 5 లక్షలు రాహుల్ గాంధీకి వెళ్ళి చట్టం ఉక్కు చేతుల మీద నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ములాయం సింగ్ యాదవ్తో సహా ఎస్పీ నేతలు తనను ఈ కేసులో పావుగా ఉపయోగించుకున్నారని సమృద్ధి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రైజ్ అయి ఉండాలి. ములాయం సింగ్ యాదవ్ ఎందుకు కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకోవాలి? ఒకవేళ కుదుర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా అడిగితే సరిపోతుంది కదా. దానికోసం రాహుల్ మీద ఉన్న ఈ అలిగేషన్ తవ్వితీయాల్సిన పనే ఉంది. కాంగ్రెస్కు కూడా ఇంకా బలం పెరుగుతుంది కదా అని. మరి అలా చేయకుండా ఇలా ఎందుకు చేశారు అని. కానీ అలా కుదరదు. అదేంటి, అది ఎలా అనుకుంటున్నారా? అప్పుడు పార్లమెంట్లో అణు ఒప్పందం మీద చర్చలు జరుగుతున్నాయి. అణు ఒప్పందాన్ని ఆమోదించుకోవడానికి, సమాజ్వాదీ పార్టీ మద్దతు పొందడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు హోంమంత్రి పి చిదంబరం ములాయం సింగ్ యాదవ్ మరియు అఖిలేష్ కుటుంబాన్ని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరికించడానికి ప్రయత్నించారు. వాళ్ళ మీద ఈడీ అనే అస్త్రాన్ని సంధించారు. ఇప్పుడు ఆ కుటుంబం జైలుకి వెళ్లే ప్రమాదంలో ఉంది. సో ఇంకా చచ్చినట్లు వాళ్ళు చెప్పినట్టే వినాలి, లేదంటే వాళ్ళ జుట్టు వీళ్ళ చేతిలో ఉండాలి. సో అందుకని అప్పుడు అఖిలేష్ కిషోర్ సమృద్ధిని కలుసుకుని ఈ రాహుల్కు సంబంధించిన ఫైల్ తనకిచ్చి కోర్టులో కేసేయమని చెప్పారు. అందువల్ల కిషోర్ సమృద్ధి అలహాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సుకన్య మరియు ఆమె కుటుంబ సభ్యులను తన ముందు ఉంచాలని కోర్టు నోటీసు జారీ చేసింది. సో ఆల్రెడీ ఈ ఇష్యూ జరిగింది, వాళ్ళకి ఎప్పుడైనా ఉపయోగపడిద్దని కామ్గా ఉన్నారు. సో ఇప్పుడు దాన్ని బయటకు తీశారన్నమాట. సో ఇప్పుడు కాంగ్రెస్ హెడ్ అయిన సోనియా గాంధీ జుట్టు అఖిలేష్ అండ్ ములాయం సింగ్ యాదవ్ చేతిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని జైలుకి పంపలేదు. పంపితే రాహుల్ కేసు ఫుల్ లెంత్లో విచారణకు వస్తుంది. అప్పుడు మీడియా మొత్తం హైలైట్ చేస్తుంది. నిజం లేకపోతే ఎవడూ భయపడరు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్స్ జరిగాయో ఎవరికి తెలియదు. సో దాని వలన కిషోర్ సమృద్ధి ఈ కేసును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అలాగే తనని బలిపశువును చేశారు. చివరికి ఆ పార్టీ తనని సస్పెండ్ చేసింది కూడా. సోనియా గాంధీని ఒప్పించేందుకు ప్రొఫెసర్ రామ్ గోపాల్ తన సస్పెన్షన్ ఆర్డర్ని అలాగే తన రాజీనామా లేఖను కూడా ఆమెకు చూపించారు. అప్పుడు కానీ సోనియా గాంధీ శాంతించలేదు. సో ఈ ఇష్యూని అసలు బయటకు రాకుండా తొక్కేశారు. అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అని నిరూపించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా శ్రద్ధ వహించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు విచారణ కూడా చేపట్టలేదు. ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకుని నిజాయితీగా పనిచేసి ఉంటే నిజాలు బయటకు వచ్చాయి. కానీ రాకుమారుడు కదా, ఎవరు సాహసం చేయలేదు. ఈవెన్ మోడీ గవర్నమెంట్ కూడా దీని మీద విచారణకు ఆదేశించలేదు. అయితే వాళ్ళు అప్పుడప్పుడు దున్నపోతు మీద పుండుని కాకి పొడిచినట్టు పొడిచి పొడిచి వదులుతున్నారు. ఎప్పుడైతే రాహుల్ ఇండియాని రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అభివర్ణించాడో అప్పుడు కర్ణాటక బీజేపీ ఎంపీ అయినటువంటి సిటీ రవి, భారతదేశపు నిజమైన పుత్రుడు ఎవడూ కూడా రేప్ క్యాపిటల్ అని పిలవడు. వక్రబుద్ధి కలిగిన బయటి వ్యక్తి మాత్రమే ఇలా అసంబద్ధంగా మాట్లాడగలడు. చాలా మంది రేపిస్టులు ఒక విధంగా లేదా మరొక విధంగా శిక్షించబడతారు. కానీ సుకన్యాదేవిపై అత్యాచారం చేసిన వ్యక్తి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అని ట్వీట్ చేశాడు.
దీనికి ముందు ఒకసారి సుబ్రహ్మణ్యం స్వామి కూడా డిసెంబర్ 5, 2006న అమేధీలో జరిగిన సుకన్య గ్యాంగ్ రేప్ కేసు ఎవరికైనా గుర్తుందా అని ట్వీట్ చేశాడు. ఏది ఏమైనా ఈ ఇష్యూని అవసరం వచ్చినప్పుడు మళ్లీ తవ్వితీస్తారు. అయితే ఇప్పటికీ సుకన్య ఫ్యామిలీ ఏమైంది అనేది మిస్టరీగానే ఉంది. సుకన్యాదేవిని మరియు ఆమె తల్లిని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ మరియు కెమెరామ్యాన్ ఇద్దరూ ఇండియా వదిలి శ్రీలంకలో సెటిల్ అయ్యారని కిషోర్ సమ్రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వలన అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి భయపడి బయటకు రారు అంతే. సో గైస్, ఇది ఈ వీడియో. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.